नमस्कार जिला समग्र निवेदिक को स्वागत कार्यक्रम द्वारा आया जिला अभिवृद्धि कार्यक्रम मुख्य घटन परणा इतर अंशाल गुंटा कदा प्रस्तम आदिलाबाद जिला रमाकांत गारु अदाट उ आये अड़ी मरी विवरा नमस्कार अभी रमाकांत गारु नमस्ते मैडम आदिलाबाद जिला वैरल ज्वरा कोविड वैक्सीनेशन विवरा స్వైన్ ఫ్లూ కోవిడ్ లక్షణాలతో పోలిన వైరల్ జ్వరాలు రావడంతో ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దగ్గు, జ్వరము, తలనొప్పి, ఒళ్ళనొప్పితో పాటు నీరసంగా ఉంటున్నారని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరాలతో ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రులు ఓపీ ఇన్ పేషెంట్ల సంఖ్య పెరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం 8 యాక్టివ్ కేసులు ఉండగా వీరిలో 7 హోమ్ ఐసోలేషన్ లో, 1 రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. కోవిడ్ నుంచి రక్షణ పొందేందుకు ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టింది. ఇప్పటి వరకు జిల్లాలో 14,99,000 పైగా వ్యాక్సిన్ డోసులు పంపించేశారు. ఆదిలాబాద్ జిల్లా ముక్రా గ్రామం జాతీయ స్థాయిలో ఓడిఎఫ్ ప్లస్ గ్రామంగా గుర్తింపు పొంది అవార్డు సాధించింది కదా, దాని వివరాలు తెలుపండి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రకే గ్రామ పంచాయతీ ఓడిఎఫ్ ప్లస్ గా జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలు అన్న గాంధీజీ మాటలు నిజం చేసిన ముక్రకే గ్రామ పంచాయతీకి కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన అవార్డుకు ఎంపిక చేసింది. 700 జనాభా ఉన్న గ్రామంలో 250 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇంటింటికి మరుగుదొడ్లతో పాటు సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి ఇప్పటికే జిల్లా రాష్ట్ర స్థాయిలో ఓడిఎఫ్ ప్లస్ గ్రామంగా గుర్తింపు పొంది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ముక్రకే గ్రామ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీద స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్ పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కంటి వెలుగు 2వ విడత కార్యక్రమం వివరాలు తెలుపండి. అంధత్వ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2వ విడత కంటి వెలుగు కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లాలో విజయవంతంగా సాగుతుంది. కంటి వెలుగు జనవరి నెలలో ప్రారంభించగా ఇప్పటి వరకు 30 రోజుల్లో 33 బృందాలు జిల్లాలో 1221 శిబిరాలు నిర్వహించి 170,000 మందికి కంటి పరీక్షలు చేసి 22,000 మందికి రీడింగ్ గ్లాసెస్, 23,000 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అవసరమని గుర్తించి ప్రతిపాదనలు పంపారు. 643 మందికి గ్లాసెస్ అందజేశారు. ఆరోగ్య సమాజం కోసం ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య మహిళా కార్యక్రమంపై వివరాలు తెలుపండి. ఆరోగ్య మహిళా కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లాలోని హమాలీవాడ పట్టణ ఆరోగ్య కేంద్రం, బజారత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ రాహుల్ తో కలిసి ఎమ్మెల్యేలు జోగురామన్న, రాతోడ్ బాపురావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజాభివృద్ధి సాధ్యం అవుతుందని, వారి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం ఆరోగ్య మహిళా కార్యక్రమం చేపట్టిందని అన్నారు. ఆరోగ్య మహిళా కార్యక్రమంలో మహిళలకు 8 రకాల వైద్య సేవలు, పరీక్షలు చేసి ఉచితంగా చికిత్స అందిస్తారు. జిల్లాలో తొలుత 2 PHC ప్రారంభించగా క్రమంగా అన్ని PHC ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరాలు తెలుపరా. ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన ప్రారంభోత్సవం చేశారు. బోత్ మండల కేంద్రంలో 10,50,00,000 నిర్మిస్తున్న 50 పడకల PHC నూతన భవన నిర్మాణానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నేరడిగొండ జాతీయ రహదారి నుంచి కుంటాల జలపాతంకి వెళ్లే రహదారిలో సావర్గం వద్ద నిర్మించిన హై లెవెల్ వంతెనకు మంత్రి భూమి పూజ చేశారు. బాధితుల్లో కళ్లల్లో ఏర్పడ్డ శుక్లాలను తొలగించుటకు 28,00,000 విలువైన అత్యాధునిక యంత్రాన్ని రిమ్స్ ఆసుపత్రిలో అందుబాటులోకి తెచ్చారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఎలా కొనసాగుతుంది? ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం పరీక్షలు సజావుగా జరుగుతున్నాయి. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్ కుమార్ తెలిపారు. ఇంటర్ పరీక్షల కోసం జిల్లాలో 30 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షకు 9,392 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షకు 9,793 మంది పరీక్షలు రాస్తున్నారు. మీ జిల్లాకు సంబంధించి వివరాలు అందించినందుకు ధన్యవాదాలు. ఇదండి ఆదిలాబాద్ జిల్లా నుంచి రమాకాంత్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.